ఉపశాలకు వచ్చి పూజ చేసుకుని ఇది పెట్టాడు, ప్లస్ నిత్యాహారతి పెట్టించాడు. అక్కడ నిత్య యాగం కంటిన్యూస్ యాగం నడుస్తూ ఉంటుంది ఆ మెట్ట దగ్గర. అది చేశాడు, అది జగననే తీసేయి. గత ప్రభుత్వంలో జరిగింది, ఎవడికి వాడు ఏదో ఒకటి చేయాలని ఆశిస్తాడు. అక్కడ జరగనటువంటి కాన్సెప్ట్ అలా ఏంటంటే, నీకు ధృవీకరించేదాకా ఆగలేవా ఈ 4 రోజులు. అదే కదా, సిట్ దాపారు, రేపు ఇంకో కమిటీ వేస్తారు. అది వచ్చాక నువ్వు మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆ నివేదికకు వచ్చాక గత 5 ఏళ్ల నుండి జరిగిందా, తేల్చు, మాట్లాడు. అప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా అర్హత ఉంది నీకు. సిబిఐ దర్యాప్తుకి ఇప్పుడు ఆదేశించారు కదా, లేదా నీ సిట్లో అన్ని వర్గాలని పెట్టాలని నువ్వు ఎందుకు అనుకోలా? సిట్ అనేటటువంటి పోలీసులతో చేస్తారా దాని మీదనా? నువ్వు అదే జగనట్ట సిట్ వేస్తే నువ్వేమన్నావు? తను వేసే సిట్ తనది కాదా అన్నాడు కదా ఇంతకుముందు. మరి ఇప్పుడు నువ్వు వేసేది నీ సిట్ కాకపోతే ఇంకే సిట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సనాతన ధర్మ పరిరక్షణ అంటే దేవుడికి మంచి జరిగేలా పనిచేయటం, ఆ హిందుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు సమాజానికి చేకూర్చడం. హిందుత్వం మీద లేదంటే సనాతన ధర్మం పేరుతో లేదంటే వారాహి డిక్లరేషన్ అనే ఒక కొత్త ట్రెండ్ అనాలేమో, దీన్ని ఆ పదం వాడకూడదు, తీసుకొచ్చి ఆయన మార్క్ వేసుకోవాలనుకున్నారు పవన్ కళ్యాణ్. మిగతా 2 తప్పుంది, వారాహి డిక్లరేషన్ నేను సమర్థిస్తాను. వారాహి డిక్లరేషన్ చాలా మంచి డిక్లరేషన్, మంచిదే అంటే వారాహి అని పెట్టడం డిక్లరేషన్ కి వారాహి కూడా లేదు, అంటే డిక్లరేషన్ మంచి డిక్లరేషన్. దాంట్లో భాగంగా హిందువులకు సంబంధించి ఆలయాలు ఎట్లా ఉండాలి, దాని